31 గంటల పాటు సుదీర్ఘ ఐటీ విచారణ ఎదుర్కొన్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు మీడియా ముందుకు రానున్నారు. ముందు ఉదయం 11 గంటలకే మీడియా సమావేశమని వెల్లడించినా ఆ తర్వాత వాయిదా వేశారు. అటు రేపు రేవంత్ రెడ్డి బోధన్కు వెళ్తారని తెలుస్తోంది. ఆయన బోధన్లో కాంగ్రెస్ బహిరంగ సభలో బిక్కనూరు రోడ్ షోలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి మీడియా సమావేశం మధ్యాహ్నానికి పోస్ట్ పోన్ కావడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేఎస్ఆర్ ఫోన్లో అందిస్తారు. కేఎస్ఆర్, ఫస్ట్ 11 o'clockకే రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడతారన్నారు, ఆ తర్వాత ఇప్పుడు 1 o'clock అంటున్నారు, రేపు అలాగే రోడ్ షో అంటున్నారు, అసలు ఏంటి పోస్ట్ పోన్ కావడానికి రీజన్ ఏంటి? ఉదయశ్రీ, రేవంత్ రెడ్డి సుదీర్ఘ విచారణ అంతా ఇప్పుడు ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు, నిద్రలో ఉన్నారు. ఆయన ఇంతవరకు ఆయన బెడ్రూమ్ నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన ఉదయం 11 గంటలకు ఒక మీడియా సమావేశం ఉంటుందని చెప్పినప్పటికీ ఆయన ఇంకా నిద్రలేవని కారణంగానే 1 గంటకు పోస్ట్ పోన్ చేసినట్టుగా రేవంత్ రెడ్డి సన్నిహితులు చెప్తా ఉన్నారు. ఈ నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ముందుగా నిర్ణయించుకున్నటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలు కానీ ఆయన షెడ్యూల్ కానీ ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకుండా మళ్ళీ పాత షెడ్యూల్ ప్రకారమే ఆయన ప్రోగ్రామ్స్ ఆయన కార్యక్రమాలను కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన షబ్బీర్ అలీ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంలో కానీ అలాగే బోధనలో పార్టీ నిర్వహిస్తున్నటువంటి సభలో కానీ రోడ్ షోలో కానీ పాల్గొనేందుకు రేపు బయలుదేరి వెళ్తారు. ఈరోజు మీడియా సమావేశంలో అసలు ఏం జరిగింది, మొత్తం వ్యవహారం, మొత్తం ఈ 2-3 రోజుల నుంచి ఇది జరిగిన అంశాలపైన ఆయన మీడియాకు వివరించేటువంటి అవకాశం ఉంది. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా వాస్తవాలు ఏంటి అనేది చెప్పుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసేటువంటి అవకాశం ఉంది. కేవలం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆర్థిక మూలాల్ని దెబ్బతీసేందుకోసమే కుట్రపూరితంగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా జరిగిందనేటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి దగ్గర ఎక్కువ సొమ్ములు ఉండేటువంటి అవకాశం ఉంది, ఎక్కువ డబ్బులు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇతర ప్రాంతాల నుంచి ఆయనకు డబ్బులు డంప్ అవుతున్నాయి అనేటువంటి అనుమానాలు ఇటు టిఆర్ఎస్ పార్టీ వర్గాలు కానీ బీజేపీ వర్గాల్లో కానీ ఉన్నటువంటి నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారనేది మనకున్నటువంటి సమాచారం. చాలా వరకు కూడా ఆయనకు సంబంధించినటువంటి ఆదాయ వ్యవహారాల్లో మనకున్నటువంటి సమాచారం ప్రకారం సుదీర్ఘంగా జరిగిన విచారణలో ఎక్కడ కూడా పెద్దగా రేవంత్ రెడ్డి అక్రమాస్తులు అనేటువంటి అంశాన్ని పెద్దగా ఎక్కడ ఐటీ శోధించలేకపోయింది అనేది మనకున్నటువంటి సమాచారం. కేవలం కొండంతోవి ఎలకన్ పట్టే విధంగా ఐటీ అధికారులు వ్యవహరించారు అనేటువంటిది రేవంత్ రెడ్డి సన్నిహితులు చెప్తున్నటువంటి ప్రకారం 20 కోట్లు అని ఐటీ అధికారులు లెక్కలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి 30% ఫైన్ కడితే సరిపోతుంది. మరి దీనికోసం పెద్దగా అంత హరిబరిగా చేసి ఇన్ని రోజులు ఆయన్ను లోపల నిర్బంధించి విచారించి చేయాల్సింది పెద్దగా ఏముంది అనేటువంటి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇప్పుడు జరిగినటువంటి పూర్తి 2 రోజుల ఎపిసోడ్ లో ఎక్కడ కూడా తమకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, తమ రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది, కానీ తాము ముందు నుంచే ఈ అంశాలను పసిగట్టుకున్నటువంటి నేపథ్యంలో తాము ఈ అంశాలని పెద్దగా డిస్టర్బ్ అయినటువంటి పరిస్థితి ఏం లేదు. తాము ముందుగా నిర్ణయించుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారమే రాజకీయంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి ప్రోగ్రామ్, బోధన్ ప్రోగ్రామ్స్ కానీ అనంతరం కొడంగల్ ప్రోగ్రామ్స్ కానీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్ యూ కేఎస్ఆర్. ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టారన్న ఫిర్యాదులతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు చేపట్టిన సోదాలు దాదాపు 43 గంటల తర్వాత ముగిశాయి. గురువారం ఉదయం 7 గంటలకు రేవంత్ రెడ్డితో పాటు ఆయన బంధువులు, అనుచరులు, పనివాళ్ల ఇళ్లలో మొదలైన సోదాలు శనివారం తెల్లవారుజామున 2:30 ముగిశాయి. సుమారు 43 గంటలకు పైగా ఈ సోదాలు కొనసాగాయి.
మరోవైపు రేవంత్ రెడ్డిని అతడి నివాసంలో గురువారం సాయంత్రం 7:30 నుంచి శనివారం తెల్లవారుజామున 2:30 వరకు ఐటీ అధికారులు విచారించారు. సుమారు 31 గంటల పాటు ప్రశ్నల వర్షంతో రేవంత్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేశారు. విచారణలో భాగంగా రేవంత్ రెడ్డి చేత లిఖితపూర్వకంగా 150 ప్రశ్నలకు ఐటీ అధికారులు సమాధానాలు రాయించుకున్నారు. అక్టోబర్ 3న ఐటీ ఆఫీసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ప్రింటర్లతో పాటు పలు డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి సోదాలు ముగిసిన తర్వాత ఐటీ అధికారులు రేవంత్ నివాసం విడిచి వెళ్లారు. అక్రమ మార్గాల ద్వారా రేవంత్ రెడ్డి 1000 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారని ఆదాయ పన్ను శాఖ అంచనా వేస్తోంది. భూములు కొనుగోలు చేసి ఆదాయాన్ని చూపించకపోవడం, ఐటీ రిటర్న్లు దాఖలు చేయకపోవడంపై లోతుగా ఆరా తీసింది. రేవంత్ కు విదేశాల్లో ఆస్తులున్నాయని, వాటి ద్వారా కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగిందని గుర్తించింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో రేవంత్ సమర్పించిన అఫిడవిట్లు, ఆదాయపు పన్ను శాఖకు దాఖలు చేసిన వాటికి మధ్య వ్యత్యాసం ఐటీ అధికారులు గుర్తించారు. ఆ మేరకు వాటికి సంబంధించిన పత్రాలను దగ్గర పెట్టుకుని రేవంత్ ను ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బావమరిది జయప్రకాష్ రెడ్డికి చెందిన శ్రీ సాయి మౌర్య ఎస్టేట్ కంపెనీకి చెందిన ఆదాయ వ్యయాలను పరిశీలించగా లెక్క చూపించని ఆదాయం 20 కోట్ల రూపాయలుగా తేలింది. మరోవైపు ఓటుకు నోటు కేసు అంశంపై కూడా రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగిన సోదాల్లో తెరపైకొచ్చింది. ఈ కేసులో నిందితులైన ఉదయసింహ, సెబాస్టియన్లను కూడా ఐటీ అధికారులు విచారించారు. ఉదయసింహను రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకువచ్చిన ఐటీ అధికారులు ఇరువురిని కలిపి విచారించారు. విచారణలో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ఇస్తూ పట్టుబడిన 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచొచ్చాయి, ఇంకా ఇస్తామని ఆఫర్ చేసిన నగదు ఎలా సమకూర్చబోయారు, పట్టుబడిన నగదు ఆదాయ పన్ను శాఖ పరిధిలో ఉన్నాయా వంటి ప్రశ్నలను ఇరువురిని అడిగినట్లు సమాచారం. మొత్తం 15 చోట్ల నిర్వహించిన సోదాల్లో దాదాపు 20 కోట్ల రూపాయల మేర లెక్కలు చూపని ఆస్తులున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం రేవంత్ రెడ్డి బావమరిది జయప్రకాష్ రెడ్డికి చెందిన శ్రీ సాయి మౌర్య ఎస్టేట్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన మొత్తంగా తేలింది. అటు 2 రోజుల్లో సోదాలు సుమారు 2.5 కోట్ల రూపాయల మేర నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు రేవంత్ భార్య సమక్షంలో బ్యాంక్ లాకర్లను తెరిచిన అధికారులు పలు కీలకమైన డాక్యుమెంట్లు, 1 కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేవంత్ పర్సనల్ కంప్యూటర్ నుంచి డిలీట్ చేసిన సమాచారాన్ని కూడా ఫోరెన్సిక్ బృందం తిరిగి రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరగడంతో ఆయన ఇంటి వద్దకు భారీగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. రేవంత్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డిని వెంటనే చూపించాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులకు, రేవంత్ వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. అధికార పార్టీ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి కాస్త ఆందోళనకరంగా మారడంతో రేవంత్ ను కాసేపు బయటకు పంపారు. ఆయన వచ్చి అందరికీ అభివాదం చేసి వెళ్లినా ఎవరూ శాంతించలేదు. సుమారు 31 గంటల పాటు విచారణ పూర్తయిన తర్వాత రేవంత్ రెడ్డి బయటకు రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు శాంతించారు. తనపై కుట్ర జరుగుతోందని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఇటు ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు.